మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ కు మరోసారి షాక్ తగిలింది. లాయర్ల సమక్షంలో విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సైఫ్ పై సస్పెన్షన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రీతి సూసైడ్ తర్వాత ఏడాది కాలం పాటు తరగతులకు హాజరు కావద్దంటూ అప్పట్లో కమిటీ సస్పెన్షన్ విధించింది. దాన్ని కోర్టులో సవాల్ చేశాడు సైఫ్. అయితే సైఫ్ ను క్లాసులకు అనుమతిస్తూ మరోసారి విచారణ చేయాలంటూ న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. తర్వాత సైఫ్ 97 రోజుల పాటు క్లాసులకు సైఫ్ హాజరయ్యాడు. సుదీర్ఘ విచారణ తర్వాత సంవత్సరం పాటు సస్పెన్షన్ ను కమిటీ రీకన్ఫర్మేషన్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు చెప్పండి, అటు చూస్తే మెడికో ప్రీతి సూసైడ్ కేసులో నిందితుడు సైఫ్ కు మరోసారి షాక్ తగిలిందని తెలుస్తుంది. అయితే అతనికి ఇచ్చిన సస్పెన్షన్ కూడా పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రత్న, గత సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎం లో సూసైడ్ చేసుకున్న ఘటన లోపల దానికి బాధ్యుడైనటువంటి సైఫ్ ను సస్పెండ్ చేస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ తన ప్రమేయం లేకుండానే తన వాదన వినకుండానే సస్పెన్షన్ వేటు వేశారంటూ సైఫ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా తను తరగతులకు అనుమతిస్తూ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇచ్చినటువంటి సస్పెన్షన్ లెటర్ ను రద్దు చేసింది. దాంతో పాటుగా మరొకసారి తన వాదన కూడా వినాలి, సుదీర్ఘంగా యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేయాలి, లాయర్ల సమక్షంలో చేయాలంటూ కూడా కొన్ని డైరెక్షన్స్ కేఎంసీకి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే నవంబర్ డిసెంబర్ లోపల యాంటీ ర్యాగింగ్ కమిటీ అటు సైఫ్ సంబంధించిన అడ్వకేట్స్ సమక్షం లోపలే పూర్తి స్థాయి లోపల యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులందరూ కూడా విచారణ చేశారు. అయితే ర్యాగింగ్ కారణమే తన సూసైడ్ కారణం అంటూ తెలియడంతో మరొకసారి కోర్టు డైరెక్షన్స్ ప్రకారము, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ సంబంధించిన నిబంధన, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం కూడా తను ర్యాగింగ్ కమిటీ ఇచ్చినటువంటి ఆ తీర్పుకు లోబడి ఉండాలంటూ సంవత్సరం పాటు తనకి ఇచ్చిన సస్పెన్షన్ ను రీకన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. సో అయితే కోర్టు తీర్పుతోని 97 రోజుల పాటు సైఫ్ తరగతులకు హాజరయ్యే నేపథ్యం లోపల ఆ 97 రోజులను పొడిగిస్తూ, అంటే ఆయన మొదటిసారిగా సస్పెన్షన్ ఇవ్వడానికి మార్చి 24 ఈ నెల వచ్చేటువంటి మార్చి 24 వరకు కూడా ఈ యొక్క సస్పెన్షన్ ఉండేది. అయితే 97 రోజులు ఆయనే తరగతులకు హాజరయ్యే నేపథ్యం లోపల 97 రోజులు పొగిడించి, అంటే జూన్8 వరకు కూడా ఈ యొక్క సస్పెన్షన్ పొగిడించి మరొకసారి కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి దీనిపై ఈసారి మరి సైఫ్ ఏం చేస్తాడు, కోర్టును మళ్ళీసారి ఆశ్రయిస్తాడా ఏందనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.